ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. రెండు రోజులలో మొత్తం సర్పంచ్లకు 7358 వార్డు మెంబర్లకు 26080 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా రెండు రోజులలో సర్పంచ్లకు అనంతపురంలో 385 వార్డు మెంబర్లకు తూర్పుగోదావరి జిల్లాలో 3810 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఎస్ఈసీ రూపొందించిన ఈ వాచ్ యాప్ నేటి నుంచి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి రానుంది. ఈ వాచ్ యాప్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఈ రోజుతో రెండో దశ నామినేషన్స్ సంబంధించి ఆఖరి తేదీగా తెలుస్తోంది, అలాగే మొదటి దశకు సంబంధించి కూడా నామినేషన్స్ ఉపసంహరణకు లాస్ట్ డేట్గా తెలుస్తోంది. ఈ సందర్భంలో దాదాపు ఎలా ఉంది పరిస్థితి, అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి గణేష్? అంటే చివరి రోజు నామినేషన్ ప్రక్రియ రెండో దశ కావడంతో రెండో దశలో నామినేషన్ల ప్రక్రియలో చివరి ఈ రోజున ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. మొత్తం రెండో దశలో 3335 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా అందులో 33630 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తే రెండో దశలో సర్పంచ్ స్థానాలకు 7000కు పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వార్డు స్థానాలకు 26000 మందికి పైగానే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొదటి దశలో మనం చూస్తే మొదటి దశలో కూడా భారీ స్థాయిలోనే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అదే స్థాయిలో రెండో దశలో కూడా అభ్యర్థులు గెలుపు కోసం పోటీ పడుతున్నటువంటి సందర్భం రెండో దశలో కూడా కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంతో రెండో దశ చివరి రోజు నామినేషన్ ప్రక్రియ ముగియడం జరుగుతుంది. రేపు 5వ రోజు నామినేషన్ ప్రక్రియ పరిశీలన ఉంటుంది. ఎల్లుండి నామినేషన్పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలన చేస్తారు. 7వ తేదీన అభ్యంతరాలపై తుది నిర్ణయం ప్రకటించి 8వ తేదీన నామినేషన్ ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. అదే రోజు రెండో దశకు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా ఉంటుంది. రెండో దశకు సంబంధించి ఫిబ్రవరి 13న పోలింగ్ ఉండడం, అదే రోజు అనౌన్స్మెంట్ సాయంత్రం కల్లా గెలుపు ఆటగాళ్లకు సంబంధించి అయితే ప్రకటించేందుకు కూడా ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. రెండో దశ ప్రక్రియ ఎలా ఉంటే మొదటి దశ ఇప్పటికే మనం చూసాం నామినేషన్ ప్రక్రియ పూర్తవడం జరిగింది. అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ పత్రాలు కూడా ఇప్పటికే స్క్రూటినీ చేశారు. కొన్ని నామినేషన్ పత్రాలను కూడా అభ్యర్థులకు సంబంధించి తిరస్కరించడం జరిగింది. సర్పంచులకు సంబంధించి 2200కు పైగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తిరస్కరిస్తే వార్డు మెంబర్లకు కూడా 2000కు పైగా నామినేషన్ పత్రాలు తిరస్కరించడం జరిగింది. అయితే అభ్యర్థుల తుది జాబితా మాత్రం ఇవాళ సాయంత్రం రాకపోతుంది. మొదటి దశలో ఎవరెవరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు, ఎవరి తిరస్కరణకు గురయ్యి, ఓవరాల్ గా రిపోర్ట్ అనేది వాళ్ళ ఎన్నికల కమిషన్ సాయంత్రం సమయంలో మొదటి దశకు సంబంధించి ఫైనల్ జాబితా అనేది వాళ్ళు విడుదల చేయబోతుంది. మొత్తంగా మొదటి దశ రెండవ దశ నామినేషన్ ప్రక్రియ కూడా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో చాలా ప్రశాంతంగా నడుస్తోంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ల సమన్వయంతో అయితే ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు రెండో దశలో నామినేషన్లు ఉండడంతో అభ్యర్థులు అయితే ముందుకు వస్తూ నామినేషన్లు ఉత్సాహంగా దాఖలు చేస్తున్న సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది సచి. రైట్, అలాగే చూసుకుంటే కనుక ఈ వాచ్ యాప్కి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ యాప్కి సంబంధించి ఎటువంటి వాదన వినిపించే అవకాశం కనిపిస్తోంది గణేష్? అంటే ఎన్నికల కమిషన్ తీసుకొచ్చినటువంటి ఈ వాచ్ అనేది ప్రైవేట్ యాప్ గా ప్రభుత్వం చెప్పుకోస్తుంది. ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్ సిఆప్ ను అమల్లో ఉంచడం జరిగింది. రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మెగా యాప్ కూడా నడుస్తుంది. ఈ రెండు యాప్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా ఎందుకు ప్రైవేట్ యాప్ ను ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిందన్న అనుమానాలు అయితే ప్రభుత్వం వ్యక్తం చేస్తూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహించేటువంటి యాప్ వల్ల అనేక అవాంతరాలు, ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫేక్ వీడియోస్ కానీ అదేవిధంగా మార్పింగ్ వీడియోస్ కానీ చేసి కొంత ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని రద్దు చేయాలి, అమలు కాకుండా చూడాలి అని చెప్పి ప్రభుత్వం అయితే ఈ వాచ్ యాప్ ను మీద వాదనలు వినిపించబోతుంది. అయితే ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. కేవలం ఈ వాచ్ అనేది ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే తయారవడం జరిగింది.
జియో రిలయన్స్ ప్రతినిధుల సహకారంతో ఈ వివాజ్ యాప్ ను ఎన్నికల కమిషన్ నుంచే మానిటరింగ్ ఉంటుంది తప్ప ఎవరి మీద దురుద్దేశపూర్వకంగా ఈ యాప్ ను ఉపయోగించేందుకు కాదు, ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు అని చెప్పి ఒక పక్క ఎస్సీసీ కూడా చెప్తున్నటువంటి సందర్భంలో హైకోర్టులో ఎలాంటి డిసిషన్ వస్తుందనేది మాత్రం మధ్యాహ్నం తర్వాత చూడాల్సి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ గణేష్.